పావలా శ్యామ్ల ఈ పేరు వినగానే తెలుగు సినీ అభిమానుల్లో నవ్వులు విరబోస్తాయి నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమె దాదాపు మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి ఎన్నో ఉత్తమ నటి పురస్కారాలు సాధించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ బామ్మ క్యారెక్టర్ దగ్గర నుండి ఇంట్లో పని క్యారెక్టర్ వరకు ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ఎందరినో నవ్విస్తూ ఆకట్టుకున్నారు గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పావలా శ్యామ్ల తొలుత నాటక రంగంలో రాణించారు ఆ తర్వాత తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశారు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పావలాశ్యామ్ల పరిస్థితి ఇప్పుడు కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్లు ఉంది మూడేళ్ల నుంచి ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది పావలాశయామ్ల భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత కూతురిని అల్లారు ముద్దుగా చూస్తుండేవారు కూతురు పెద్ద అమ్మకి తోడుగా షూటింగ్ లకు కానీ మూడేళ్ల క్రితం కూతురు కింద పడి ఒక కాలు విరిగిపోయింది కాలికి ఐరన్ రాడ్లు వేశారు ఈ పరిస్థితుల్లో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది వయసు మీద పడటంతో కూతురు పరిస్థితిని చూసి కుంగిపోయింది సడన్ గా గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు హార్ట్ కి హోల్స్ ఉన్నట్లు వైద్యులు చెప్పారు ఆపరేషన్ కి డబ్బులు లేకపోవడంతో మందులతో కొన్నాళ్లు నెట్టుకొచ్చింది ఆ తరువాత ఆమె మంచానికే పరిమితమయ్యారు కనీసం తినడానికి తిండి లేదు చూసుకోవడానికి మనిషి కూడా లేడని వాపోయింది ఓల్డేజ్ హోమ్ లో ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు తల్లి కూతుర్లు ఇంత దేన స్థితిలో ఉన్న పావల శ్యామ్లపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి తనకి సహాయం చేయడానికి వచ్చిన వారిని ఎలాంటి సహాయం వద్దని ఆమె అన్నట్లు ప్రచారం జరిగింది తాను అస్సలు అనలేదని ఆమె వాపోయారు కరాటే కళ్యాణి తన గురించి తప్పుగా ప్రచారం చేసినట్లు చెప్పుకొచ్చారు తన జీవితాన్ని చూసి భగవంతుడికే భయం వేస్తుందని చెప్పారు శ్యామల కళాకారులకే కన్నీరు పెట్టించాడని వాపోయారు ఒక్క చిరంజీవి మాత్రమే తనకు సాయం చేశారన్న పావలా శ్యామల మా కూడా ఎలాంటి సహాయం చేయలేదన్నారు ఇప్పుడు అనాథాశ్రమంలో ఉంటున్న తనను తన కూతురును చూసేవారే లేరంటూ కన్నీటి పర్యాంతమయ్యారు శ్యామల అమ్మ పావలా శ్యామల అపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది సాయం చేయకపోగా తనపై ఆరోపణలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని